హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్ ఇన్ బెంగళూరు. నేను మీ రాధా. చాలా రోజులైపోయింది కదా వీడియో వచ్చి. ఎస్, చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ పెట్టి. సో ఎందుకంటే టైం లేక, టైం కుదరక వీడియోస్ అనేది నేను చేయలేదు. ఇంకా ఏంటంటే వీడియోస్ని నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను అని అయితే ఎప్పుడు చెప్పలేదన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నా దగ్గర అంత టైం ఉండదు. నాకేంటంటే వీడియోస్ పెట్టాలి అని ఒక ఉద్దేశంతోనే, అంటే నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అని అనిపించినప్పుడు మాత్రమే వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. అదే రీజన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా. రీజన్ ఏంటంటే అందరూ వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు కదా, మనం కూడా పెడదాం అనేది ఒక్కటి మాత్రమే. అందుకని టైం పలానా టైం అని చెప్పేసి నేనైతే ఫిక్స్ చేసుకోలేదు. అలాగే రెగ్యులర్గా వీడియోస్ పెడతాను అని కూడా నేను అనుకోలేదన్నమాట. సో అందుకనే ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం నాకు ఎక్కువగా వీడియోస్ అప్లోడ్ చేయాలని అనిపించదు. ఎప్పుడు నాకు వీడియోస్ చేయాలి అని అనిపించినప్పుడు మాత్రమే చేస్తానన్నమాట. అది కూడా నాకు సంబంధించినంత వరకు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రమే నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడెప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు హౌస్ వార్మింగ్, న్యూ హౌస్ వార్మింగ్ అప్పుడు వీడియోస్ పెట్టాను. ఇంకా తర్వాత మళ్ళీ ఏదో కొన్ని నాకు అవసరం అనిపించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను. అండ్ ఆ తర్వాత నేను స్టాప్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు ఇంకొక మ్యాటర్ గురించి చెప్దామనుకుంటున్నాను. అదేంటంటే మొక్కలు. మొక్కల పిచ్చి పట్టుకుంది నాకు కొత్తగా. ఇన్ని రోజులు నేను అన్నింటినీ కూడా మొక్కలను తెచ్చుకొని వాటిని నాటుకుని అవి పెరుగుతూ ఉంటే వాటిని చూస్తూ ఉన్నాను అనమాట. అరే వీటి గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సారీ అండి, ఎందుకంటే నా దగ్గర నుంచి డైలీ వీడియోస్ అనేది మీరు రావాలి అనుకుంటే రాలేవు. సో సారీ, ఎందుకంటే నాకు టైం ఉన్నప్పుడు నాకు ఇది ఇంపార్టెంట్, దీని గురించి మీతో షేర్ చేసుకుందాము అని అనిపించినప్పుడు మాత్రమే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో అదండి, ఈ మధ్యన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా పెరుగుతున్నారు. వ్యూస్ కోసమని చెప్పేసి నేనైతే వీడియోస్ పెట్టట్లేదు. ఏదో వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అనిపిస్తుంది కాబట్టి, యూట్యూబ్లో మనం కూడా వీడియోస్ పెడదామని అనిపిస్తుంది కాబట్టి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. అది కూడా నాకు ఇంపార్టెంట్ అనిపించింది మాత్రమే వీడియో చేసి పెడుతూ ఉంటాను. అది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రెగ్యులర్గా అయితే నా నుంచి టైంకి కూడా వీడియోస్ అనేది రాదు. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేను వీడియోస్ పెడుతుంటాను. అది ఎన్ని రోజులైనా గ్యాప్ ఇవ్వచ్చు. ఎనీ టైం అప్లోడ్ చేయాలి అనుకుంటే కనుక ఏ టైంలోనైనా అప్లోడ్ చేసేస్తాను అన్నమాట. అది కూడా నాకు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రమే. సో ఈరోజు ఏంటంటే నేను కొన్ని మొక్కలను తెచ్చుకున్నాను. ఆ మొక్కల గురించి చూపిద్దామని ఒకసారి అన్నింటినీ చూపిస్తాను. ఆ తర్వాత ఏంటంటే ఒక్కో రోజు చూద్దాం, ఒక్కో రోజు ఒక్కో మొక్క గురించి చెప్పడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ అన్నీ ఒకేసారే చెప్పచ్చు, లేదంటే ఒక్కో మొక్క గురించి ఒక్కో రోజు చెప్పచ్చు, నాకే ఐడియా లేదన్నమాట. సో నా దగ్గర ఉన్న మొక్కల కలెక్షన్ అయితే చూపిస్తాను. సో చూడండి, ఇవి ఫస్ట్ నేను మీకు చూపించబోతున్న మొక్కలు అయితే ఇవి. ఇది వచ్చేసి టర్టల్ వైన్ అండ్ ఇవన్నీ కూడా ఇంకా పేర్లు పెద్దగా నాకు కూడా అంతగా తెలియదు, తెలిసినా కానీ సడన్గా గుర్తురావు. ఎందుకంటే నాకు ఈ మొక్కల గురించి తెలియదు, కొత్తగా నేను తెలుసుకుని వీటన్నింటిని తెచ్చుకున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట. వీటన్నింటి గురించి నేను సపరేట్గా మళ్ళీ వీడియో అనేది చేస్తాను. ఇక్కడున్న మొక్కలైతే ఇవి. ఇక్కడికి వస్తే మొక్కలు ఇవి. స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, పోస్టమ్ ఫెర్న్ ఉంది, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. వీటన్నింటినీ చెప్పడానికి నాకు టైం పడుతుంది. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న మొక్కల కలెక్షన్ని ఒకసారి ఇలా చూపించేస్తాను. ఆ తర్వాత మొక్కలు అన్నీ కూడా ఏవేవి ఏంటి అన్నది ఒకసారి వీడియో చేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క మొక్క గురించి ఒక్కొక్కసారి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు
హ్యాంగింగ్ ప్లాంట్స్ చూడండి, అవి కింద పెట్టిన పార్ట్స్ ఇంతవరకు చూపించాను కదా, ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ప్లాంటర్స్లో ఉన్న ప్లాంట్స్. ఇవి ఎంత బాగున్నాయంటే, ఎంత మంచిగా గ్రోత్ అవుతున్నాయంటే, వామో ఓ మై గాడ్ అనిపించేలా ఉన్నాయి. ఇవి దీని పేరు చెప్తానండి, టాంగిల్ హార్ట్. సూపర్ గ్రోతింగ్ ఉంది ఈ మొక్క అయితే కనుక, అసలు ఇది ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మొత్తం ఈ కొమ్మలన్నీ కూడా కిందికి వాలబడినప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే, అసలు ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉంది. లైటింగ్ కరెక్ట్గా లేదనిపిస్తుంది. సో హ్యాంగింగ్ ప్లాంటర్స్ అయితే ఇలా ఉంటాయి. ఇలా ఇది అండ్ ఈ కింద వచ్చేసరికి స్నేక్ ప్లాంట్ గుంపునే తెచ్చుకున్నాను అనమాట నేను. ఇవన్నీ కూడా నాకు ఫ్రీగా దొరికిన స్నేక్ ప్లాంట్స్. ఎస్, వీటన్నింటి గురించి నేను సపరేట్గా ఒక్కో దాని గురించి ఒక్కో వీడియో చేస్తాను. ఇది కూడా చూడండి, బ్రహ్మకమలం మొక్క అమేజింగ్గా ఉంది. మొగ్గలైతే స్టార్ట్ అయ్యాయి చూడండి, వావ్ సూపర్. అదేమో నా మామిడి మొక్క, ఇక్కడేమో తులసి మొక్కలు. ఇక్కడ చూడండి అలోవెరా ఉంది కదా, అండ్ ఇక్కడ కూడా ఒక మంచి అలోవెరా, చాలా బాగా గ్రోత్ అవుతుంది ఇది కూడా. అండ్ ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్స్ గుంపు గుంపే ఉన్నాయి. అండ్ దీన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఈ ఫ్లవర్స్. వీటన్నింటి గురించి నేను మీకు ఒక్కొక్క వీడియో సపరేట్గా చేస్తాను. సూపర్ అమేజింగ్ అన్నమాట మా ఇంటి దగ్గర మొక్కలైతే. అండ్ వాటితో పాటు గడ్డి మొక్కలు కూడా చాలానే ఉంటాయి. వీటిని ఎంత క్లీన్ చేసినా సరే గడ్డి అనేది వస్తూనే ఉంటుంది. ఎనీటైమ్ వాటర్ అనేది పెడుతూనే ఉంటాం కాబట్టి మొక్కలు ఎలా పెరుగుతున్నాయో గడ్డి కూడా అలాగే పెరుగుతుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా స్నేక్ ప్లాంటే. ఇది కూడా నాకు ఫ్రీగా దొరికింది, వేరిగేటెడ్ స్నేక్ ప్లాంట్. ఇది ఎంత హైట్గా ఉన్నాయో చూడండి, కింద పెట్టిన స్నేక్ ప్లాంట్స్ అన్నీ ఇంకా హైట్ పెరుగుతాయి. వీటన్నింటి గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవి నా మొక్కల కలెక్షన్ అయితే. అండ్ ఇంకా ఈ రోజులు మందారాలు, అక్కడున్న కాకడాలు ఇవన్నీ కూడా ముందు నుంచి ఉన్నవే. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, అక్కడ ఒక పత్తి మొక్క ఉంది, అక్కడేమో మల్లె చెట్లు ఉన్నాయన్నమాట. అంటే దాని పేరేంటి, జాజి మల్ల ఏదో ఒక మల్లి, నిత్యమల్లె చెట్టు ఉంది అక్కడ వచ్చేసి. అక్కడ దూరంగా కనిపిస్తుంది, అక్కడ మారేడుమాను ఉంది కదా, ఇది మారేడుమాను. అండ్ అలాగే అక్కడ వచ్చేసి గుండె మల్లె చెట్టు ఉంది. వడల నుంచి గురించి నేను దగ్గరగా చూపిస్తాను ఒకసారి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా చూస్తే కనిపిస్తుందా, అరటి తోట. అరటి తోటలో అక్కడ అంతా కూడా మొత్తం వెజిటేబుల్కి సంబంధించి ఉంది. అక్కడ కూడా గడ్డి ఎక్కువే ఉంది. అండ్ అక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ అక్కడ చూడండి ఒక పూల మొక్క. సో ఇది ఈరోజు నా వీడియో. వీటన్నింటి గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఈరోజు నుంచి రెగ్యులర్గా కాకపోయినా ఈ మొక్కలన్నింటి గురించి చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను. ఓకేనా? ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్ ఫ్రెండ్స్.